धन्यवाद अंदर की नमस्कार पिल्लू సిలికాన్ ఆంధ్ర వనబడి ఇక్కడ ప్లజర్టన్ కేంద్రం లేవర్మోర్ బ్రెడ్వుడ్ కలిసి చేస్తున్నటువంటి పిల్లల పండుగకి అమ్మలు నాన్నలు అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు అందరికీ మీ అందరికీ స్వాగతం చక్కగా ఈ రోజు పిల్లలు చిన్న చిన్న పిల్లలు చూడండి 4 నుంచి 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలందరూ కలిసి వాళ్ళు సిలికాన్ ఆంధ్ర వనబడిలో నేర్చుకుంటున్నాము మేము తెలుగుని మన భాషని మన మాతృభాషను మనం నేర్చుకుంటున్నామని ధైర్యంగా మీ ముందుకొచ్చి వాళ్ళు నేర్చుకున్న ప్రదర్శనలు కొన్ని మీ ముందు చేయబోతూ ఉన్నారు వాళ్ళందర్ని ఆశీర్వదించండి వాళ్ళని ప్రోత్సహించండి మీ ముందే పిల్లలు చక్కగా తెలుగు మాట్లాడుతూ మంచి తెలుగు పౌరులుగా ఎదుగుతారు సిలికానాంధ్ర మనబడికి తెలుగు నేర్పించే బాధ్యతను ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ పాదాభివందనాలు ఇక్కడ ఉన్నటువంటి సిలికానాంధ్ర మనబడి గురువులు సమన్వయకర్తలు మీకందరికీ కూడా అభినందనలు పాదాభివందనాలు ఎందుకంటే పిల్లల్ని ఈ విధంగా తయారు చేయడం అనేది సులభమైన పని కాదు ఇంత చక్కగా ఇక్కడ వేదికని అలంకరించి పిల్లలకి ఒక పండగ వాతావరణంలో మీతో మేము ఉన్నాము మీరు నేర్చుకున్నది నిర్భయంగా అందరితో పంచుకోండి వేదిక మీదకి వచ్చి ప్రదర్శించండి అని చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళలో పిల్లల్లో నాయకత్వపు లక్షణాలను అలవాటు చేస్తాయి అన్నది మన ప్రగాఢ నమ్మకం 2007 నుంచి ఇది ఒక యజ్ఞంలాగా పిల్లలకు తెలుగు నేర్పించాలి మన భాషను మనం ప్రోత్సహించాలి పరిరక్షించాలి తర్వాత తరాలకు అందించాలనే ఉద్దేశంతో భాషా సేవయే భావి తరాల సేవ అనే నినాదంతో మనం 17 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎండైనా వానైనా మంచైనా చివరికి కోవిడ్ అయినా కూడా ఆగకుండా ఇప్పటికి దాదాపు 95,000 మంది పిల్లలకు తెలుగు నేర్పాం అంతేకాకుండా ఈ రోజు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో అన్ని భాషల కన్నా ముందు తెలుగు ఉంది దానికి కారణం మన సిలికానాంధ్రలో మనం అందరం కలిసి చేస్తున్నటువంటి కృషి గట్టిగా కొట్టుకోవచ్చది మీ కోసం అమ్మలు నాన్నలు కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని వేల మంది మనలాంటి వాళ్ళు మాత్రమే మన భాష మీద అభిమానంతో మన పిల్లలకి ఆ సంపదను అందించాలి అనే ఉత్సాహంతో పిల్లల్ని తీసుకొని వచ్చి మనం మన మనబడిలో వాళ్ళకి తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే మీ ద్వారా మరికొంతమందికి తెలియాలి మనకి ఇక్కడ ప్లజెంటల్లోనే కాదు డబ్లిన్ శాన్ రమోన్ ఇక్కడ ఉత్తర కాలిఫోర్నియాలో దాదాపు 20కి పైగా కేంద్రాలు ఉన్నాయండి 20కి పైగా కేంద్రాలు ఉన్నాయి 2000 మంది విద్యార్థులు మనబడిలో నేర్చుకుంటున్నారు ఈ విద్యా సంవత్సరంలో అమెరికాలోనే కాకుండా 10 దేశాల్లో కలుపుకుంటే మనకు దాదాపు 11,000 మంది పిల్లలకి మనం తెలుగు నేర్పిస్తూ ఉన్నాం మనబడిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా నేను తెలుగు సేవ చేస్తాను అది గురువులు కావచ్చు సమన్వయకర్తలు కావచ్చు వీళ్ళందరినీ మనం భాషా సైనికులు అంటాం పాక్ కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇది సహకరిస్తున్న మీ అందరికీ కూడా అభినందనలు నమస్కారాలు కాకపోతే మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటి అని అంటే తెలుగు వచ్చిన మనం మన పిల్లలకు తెలుగు నేర్పకపోతే మన వంశం మొత్తం తెలుగు దూరం అయిపోతుందండి అది మీరు గుర్తించాలి ఇది క్యాల్కులస్సో కెమిస్ట్రీనో లేకపోతే ఫిజిక్సో కాదు మనకు రాకపోయినా మనం నేర్పించకపోయినా పిల్లలు నేర్చుకుంటారు మన పిల్లలు నేర్చుకోకపోయినా వాళ్ళ పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుందని మన మాతృభాష అనేది తరతరాలుగా వస్తూనే ఉండాలండి ఎక్కడైనా ఒక చోట ఆగిపోయింది అని అంటే కృష్ణ శ్రీస్ గారు స్వాగతం రండి రండి ఎక్కడైనా ఒక చోట ఆగిపోయిందంటే అది శాశ్వతంగా ఆగిపోతుంది మన అమ్మలకి నాన్నకి తెలుగు తెలుసు నాకు రాలేదు ఎందుకు రాలేదు అని అంటే రేపు 20 సంవత్సరాల తర్వాత అమ్మ నాకు ఎందుకు తెలుగు నేర్పలేదంటే ఏం సమాధానం చెప్తాం నాన్న నాకు ఎందుకు తెలుగు నేర్పలేదంటే ఏం సమాధానం చెప్తాం తెలుగు వచ్చిన మనం మన పిల్లలకు తెలుగు నేర్పాలి ఇది మన బాధ్యత ఇది మన కర్తవ్యం అది మీరందరూ గుర్తించారు పిల్లల్ని మనబడికి తీసుకుని వచ్చారు తెలుగు చక్కగా నేర్పిస్తూ ఉన్నాం ఈరోజు తెలుగు నేర్చుకోవడానికి సిలికానాంధ్ర మనబడి అనేది ఒక ఐవీ లీగ్ స్కూల్ లాంటిది మనకు వాస్క్ అక్రిడిటేషన్ ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు ఉంది ఈరోజు అమెరికాలో దాదాపు 50కి పైగా హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అంటే హై స్కూల్లోకి వచ్చిన పిల్లలు మన మనబడిలో తెలుగు నేర్చుకుంటే స్పానిష్ ఫ్రెంచ్ ఇంకోటికో నేర్చుకోవచ్చు రావడం లేకుండా ఆ సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేశాం మనకున్న మరొక నినాదం ఏంటి అంటే ప్రాచీన భాష అయినటువంటి మన భాషను ఒక ప్రపంచ భాష స్థాయికి తీసుకుని వెళ్ళాలి దాంట్లో అప్పటికే ఎన్నో విజయాలను మనం సాధించాం ఈరోజు 250 కేంద్రాల్లో మనం తెలుగు నేర్పిస్తూ ఉన్నాం మీకు తెలిసిన వాళ్ళు అది మీ బంధువులు కావచ్చు మీ సహోద్యోగులు కావచ్చు ఎవరైనా కావచ్చండి
మీ ద్వారా ఒక్క మాట సహాయం చేయండి. మనం తెలుగు వాళ్ళం, మన పిల్లలకు తెలుగు నేర్పించాలనే కర్తవ్యాన్ని మీకు తెలిసిన వాళ్ళకందరికి ఒక్కసారి చెప్పండి. ఎందుకనంటే మీ స్నేహితులు నా స్నేహితులు కాదు, నేను చెప్తే వాళ్ళు పట్టించుకోరు, కానీ మీరు స్నేహితులు కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినే అవకాశం ఉంది. చెప్పేంత వరకు మాకు బాధ్యత, చెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోలేదనుకోండి అది వాళ్ళ బాధ్యత, చెప్పడం మనం చేస్తాం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నారు మన పిల్లలు అనుకుంటే అటువంటి మంచి పని చేసుకునే అవకాశాన్ని అందరికీ కూడా కలిగించాలని మన ప్రయత్నం. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా 10 మంది పిల్లలు ఉంటే అక్కడ ఒక కొత్త మనబడి కేంద్రాన్ని ప్రారంభిస్తాం. చక్కగా ఇలాగే పిల్లలకు నేర్పించినట్టు వాళ్ళకు కూడా భాష నేర్పిస్తాం. ఇది మనం చేస్తున్న ప్రయత్నం. ఆశీర్వదిస్తున్నటువంటి అమ్మలు నాన్నలు మీకు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వచ్చే విద్యా సంవత్సరానికి మీ ద్వారా మరికొన్ని కుటుంబాన్ని మన మనబడిలో చేర్పించండి. మీరు మీ ద్వారా ఆ పిల్లలు మనబడికి వస్తే మీరు వారికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ పిల్లలు ఎక్కువ అయ్యే కొద్దికి మేము ఎక్కువగా శ్రమ పడాలి, కానీ శ్రమ పడడానికి మేము చాలా ఇష్టంగా ఉన్నాం. ఆ కష్టం పడడానికి మేము చాలా ఇష్టంగా ఉన్నాం. వాడుకోండి అని అంటున్నాం, వాడుకోండి అని అంటున్నాం, వాడుకోండి దయచేసి. జై తెలుగు, జై జై మనబడి, శ్రీకాకుళం మనబడి. ధన్యవాదాలు.